సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఏపీ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నన్నప్రేమ్ రాజ్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలు. తెనాలిలో అంగరంగ వైభవంగా శరణ్ నవరాత్రి మహోత్సవాలు. రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నప్రేమ్ రాజకుమారి 69వ జన్మదిన వేడుకలు ఐతానగర్ లోని ఆమె స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకుడు చిన్నం రాజారావు, కౌన్సిలర్ చిన్నం దమయంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు పాల్గొని రాజకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత నన్నపనేని రాజకుమారి కేక్ ను కట్ చేయగా అభిమానులు ఆమెకు కేక్ ను అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా నన్నపనేని స్వీట్స్ పంచిపెట్టారు. రాజకుమారి మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా జరుపుకోవడం ఇష్టముండదని తెలిపారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ఆనవాయితీ అని త్వరలోనే నిర్వహిస్తారని వివరించారు నన్నపనేని. పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి రాజకుమారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు 69 వచ్చింది నాకు, 68 నుండి. నేను పుట్టినరోజు ఎప్పుడు నాకు ఘనంగా చేసుకునే అలవాటు లేదు. ఏదో ఊరికే సాదాసీదాగా గుడికి వెళ్ళటం, లేకపోతే ఇంట్లో పాయసం చేస్తారు. అంతవరకు నా ఆశయం ఒకటే, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తర్వాత దేవుని కూడా ప్రార్థించేది అదే, నన్ను కూడా అదే ప్రార్థించాను దుర్గమ్మని. రాజధాని నిర్మాణం త్వరతగతిన పూర్తి కావాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, ఆయన నాయకత్వంలో అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం. మహిళా కమిషన్ చైర్మన్గా కూడా నిర్విరామ కృషి చేస్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ అధిగమించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థం కావట్లేదు. అయినా సరే శక్తి వంచన లేకుండా జిల్లాలకి తిరుగుతున్నాం. శ్రమ విశ్రాంతి లేకుండా జిల్లాల వరకు కూడా ప్రయాణం చేస్తున్నాను. ఈరోజు అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పట్టించుకుంటున్నాం. కొన్ని పరిష్కారం అవుతున్నాయి, కొన్ని పెండింగ్లో ఉంటున్నాయి, కొన్ని మొండిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరతగతిన ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా నా దృష్టిలో ఉన్నాయి. నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. ఇటీవల రాష్ట్ర రజక కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరెక్టర్గా నియమించబడిన డాక్టర్ చందులు పృథ్వీలతను పలు యువజన నాయకులు అభినందించారు. అమృతలూరు జడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్న పృథ్వీలతకు ఇటీవలే ఫెడరేషన్ డైరెక్టర్గా కూడా నియమింపబడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జన సేవా సంఘం యువజన నాయకులు గుంటూరు నుండి బైక్ ర్యాలీగా తెనాలికి చేరుకుని పృథ్వీలతకు తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు యువజన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రాబోయే రోజుల్లో పృథ్వీలతను జడ్పీ చైర్మన్గా నియమించాలని కోరారు. మరి జిల్లా స్థాయిలో ఈరోజు రజకుల్ని ఒక గౌరవ స్థానంలో నిలబెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది అని మేము నమ్ముతూ ఉన్నాము. మరి దీన్ని నిలబెట్టుకొని ప్రభుత్వం కూడా మా రజకుల తరఫున పృథ్వీలత, డాక్టర్ పృథ్వీలత మేడం గారిని జడ్పీ చైర్పర్సన్గా నియమిస్తారని ఆశిస్తూ, మరి ఈరోజున రజక యువజన సేవా సంఘం కూడా మరి మేడం గారికి సపోర్ట్ చేయడానికి ఈ జిల్లా నుంచే, గుంటూరు జిల్లా నుంచే కాదు, యావత్తు రాష్ట్రం తరఫున ఈరోజు రజకులంచే ఉద్యమించడానికి, ఆమెకు సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని ఉన్నాము. పృథ్వీలత మాట్లాడుతూ రజక సంఘీయులు తనపై పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రజకులకు అండగా ఉన్నదని, తప్పనిసరిగా రజకులకు న్యాయం జరుగుతుందని చెప్పారు పృథ్వీలత. వీలైనంత సాయం చేయడానికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆ దిశగానే మొన్న ఫెడరేషన్స్ వేయడం జరిగింది. దానికి తగ్గట్టే గ్రూప్ లోన్స్ కానీ ఏమన్నా రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో ఏదైనా కూడా మన కమ్యూనిటీ అభివృద్ధి జరిగితేనే చాలా మనకి సొసైటీలో ఇప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో మనకి బేసిక్గా ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కళ్ళకి అభివృద్ధి పరంగా, విద్యాపరంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కసారి మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా సెలవు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుండి వచ్చిన పలువురు రజక జన సేవా సంఘ నాయకులు వెంకటేశ్వరరావు, శివయ్య, ఉమాశంకర్, శివాజీ, జ్ఞానేశ్వరరావు, సాయికృష్ణ, రాధాకృష్ణ, రామ్ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. దత్తనాలి పిఎన్టీ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 53వ వార్షికోత్సవం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగింది. తొలుత ఇటీవల మరణించిన సభ్యులకు సంతాప సూచికంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం జరిగిన సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ తమ సొసైటీలో 4179 మంది సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని తెలియజేశారు. సొసైటీ లాభాల బాటలో నడుస్తున్నట్లు కార్యదర్శి నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే సొసైటీ సభ్యుల విద్యార్థులకు ప్రోత్సాహం కోసం క్యాప్ అవార్డులు అందజేయడం, బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, తమ ఎంప్లాయీస్కు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సొసైటీ 53వ వార్షిక సమావేశం జరుగుతూ ఉన్నది. 1963లో జూలై 27న మన సొసైటీ తెనాలి మున్సిపల్ పరిధిలో ప్రారంభమయ్యి డివిజన్లు తర్వాత జిల్లాల వ్యాప్తంగా విస్తృతంగా చేయబడింది. సభ్యత్వం నమోదు కాబడింది. దాదాపుగా 4170 మంది ప్రస్తుతం సభ్యులు ఉన్నారు. ఇటీవల రెండు రాష్ట్రాలు, తెలుగు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలు డివైడ్ అయిన సందర్భంలో తెలంగాణ జిల్లాలకి లోన్స్ వసూలు చేయటం లేదని మళ్ళీ కొత్తగా ఇవ్వటం కానీ రెన్యూ చేయటం కానీ జరగలేదు. ఆ క్రమంలోనే కొంత మనకి సభ్యత్వం తగ్గింది. మన యొక్క సొసైటీ కార్యకలాపాలు మీ అందరికీ కూడా తెలుసు. అన్ని సొసైటీల కంటే కూడా చాలా అతి తక్కువ వడ్డీ రేటుని మనం ఎంప్లాయీస్కి ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షేక్ రషీద్, కోశాధికారి జగదీశ్వరరావు, డైరెక్టర్లు కోటేశ్వరరావు, తిరుమలరావు, మహేశ్వరరావు, కొండలరావు, మరియన్ బాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య ఆధ్వర్యంలో మోడల్ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోడల్ పరీక్ష మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు. మోడల్ పరీక్షను నిర్వహిస్తున్న భాష మాట్లాడుతూ, విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు వెళ్లేందుకు భయపడకుండా ఉండేందుకే తాము ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ పరీక్షకి రాష్ట్ర కన్వీనర్గా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ, పోటీ పరీక్షల నిపుణులు కెఎస్ లక్ష్మణరావు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష జరుగుతూ ఉంది. ఈ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షల్లో అభ్యర్థులు టెన్షన్కి, అనుమానాలకి గురవుతారు కాబట్టి అనుమానాలని నివృత్తి చేసేందుకే ఈ పరీక్షని నిర్వహించడం జరుగుతూ ఉంది. డివైఎఫ్ఐ గతంలో అనేక సమస్యల మీద పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఉద్యోగాల కోసం, ఉపాధి అవకాశాల కోసం. ఈ కార్యక్రమంలో వైష్ణవి జూనియర్ కాలేజ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సుధాకర్, ఇస్మాయిల్, బాబీ, ఖుర్షీద్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో డిఎఫ్సి వారి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్కి మంచి స్పందన లభించింది. ఇది కానిస్టేబుల్ ఉద్యోగం రాసే వాళ్ళకి మంచి అవకాశం. ఈ టెస్ట్లు రాస్తే, అనేక ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తే జాబ్ సంపాదించే, మన తెనాలి ప్రాంతం నుంచే ఎక్కువగా సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం.